విశ్వనగరం లండన్ మన దేశంలోని కోల్కతా తరహాలో గ్రేటర్ హైదరాబాద్ నగరంలోనూ భూగర్భ మెట్రో మార్గం ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక కాగితాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ విమానాశ్రయానికి మెట్రో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం నిర్ణయించిన నేపథ్యంలో రాయదుర్గం శంషాబాద్ రూట్లలో ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ మెట్రో కారిడార్ ఏర్పాటు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం విదితమే. రాయదుర్గం శంషాబాద్ మార్గంలో 31 కిలోమీటర్ల మార్గంలో ఏర్పాటు చేయాల్సిన రూట్లలో కేవలం 3 కిలోమీటర్ల మార్గంలో శంషాబాద్ టౌన్ సమీపం నుంచి విమానాశ్రయం టెర్మినల్ వరకు భూగర్భ మెట్రో ఏర్పాటు చేయాలని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ గతంలో సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలో సూచించింది. విమానాల ల్యాండింగ్ టేకాఫ్కు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే భూగర్భ మెట్రోను ప్రతిపాదించడం విశేషం. కాగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో మార్గం ఏర్పాటుకు సంబంధించి ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఇప్పటికే సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించి మూడేళ్లు గడిచినా అడుగు ముందుకు పడడం లేదు. ఈ రూట్లో మెట్రో ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన 4,500 కోట్లను ప్రభుత్వం సొంతంగా వ్యయం చేస్తుందా, మొదటి దశ తరహాలో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తుందా అన్న అంశంపై సస్పెన్స్ వీడడం లేదు.